आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। मंजी रेड सैंडर्स स्मगलिंग केस डिटेक्शन చేయడం జరిగింది। దీంట్లో 5 మెంబర్స్ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది। దాంట్లో నలుగురికి డార్క్ రో ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది। అండ్ 500 కేజీ వరకు రెడ్ సాండర్స్, యు కెన్ సీ శాంపిల్, అది కూడా సేఫ్ చేయడం జరిగింది। యాజ్ పర్ ద ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఈ మెటీరియల్ సీజ్ చేసిన రెడ్ సాండర్ గుడ్ టోటల్ వర్త్ సుమారు ఒక 75 లక్షల వరకు ఉన్నది। ఈ సందర్భంగా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 253/2022 అండర్ సెక్షన్ 447, 427, 379, 120B, 109, రెడ్ విల్స్ 34 IPC అండ్ సెక్షన్ 21C 27, 29, 29, 32 ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద కేసు బుక్ చేయడం జరిగింది। దిస్ ఇస్ ఆల్సో అండర్ వేరియస్ రూల్స్ ఆఫ్ రెడ్ సాండల్ గుడ్ ట్రాన్సిట్ రూల్ ఆఫ్ 1969 అండ్ PDPP యాక్ట్ ఆఫ్ 1984 అండ్ సెక్షన్ 55 ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002। సో చాలా వరకు దీంట్లో లీగల్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది। సో దీనికి మోడస్ ఆపరేండి ముఖ్యమైన మెయిన్ అక్యూజ్ పేరు షేక్ అబ్దుల్లా, నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూర్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్। అంతకుముందు ఒక బిజినెస్, ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాడు। దాని తర్వాత హీ కేమ్ ఇన్ టు దిస్ స్మగ్లింగ్ బిజినెస్. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ వన్ రవిచంద్ర, మళ్ళీ నేటివ్ ఆఫ్ మైదిపూర్ కడపతోనే కలిసి వాళ్ళు ఒక టీమ్ ఫామ్ చేసి ఈ స్మగ్లింగ్ బిజినెస్లో పాల్గొన్నారు। రవిచంద్రకి పాత క్రిమినల్ రికార్డు కూడా ఉన్నది। హీఈస్ అ నోన్ అండ్ ఓల్డ్ ఫార్మర్ రెడ్ శాండర్ స్మగ్లింగ్ బిజినెస్. అతని మీద ఇంకా కేసెస్ కూడా ఉన్నాయి। సో వీళ్ళు ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఈ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేసినారు। దీంట్లో షేక్ అబ్దుల్లా వాజ్ పర్చేసింగ్ రెడ్ శాండర్ ఫ్రమ్ రవిచంద్ర, అతని నుంచి పర్చేజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ను ఇంకా ఒక వ్యక్తి బాన్యన్ ముజాహిదీన్, అగైన్ నేటివ్ ఆఫ్ రుదుటూర్ కడప ఇన్ ఆంధ్రప్రదేశ్, తో ముజాహిదీన్తో కలిపి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రాపర్ అండ్ కస్టడీ ఆఫ్ దట్ రెడ్ శాండర్ కూడా అది సాయం తీసుకోవడం జరిగింది। మళ్ళీ దీంట్లో ఒక ఇనాయత్ ఖాన్ అండ్ వన్ అబ్దుల్ ఖాదర్, ఇనాయత్ ఖాన్ ఇస్ రెసిడెంట్ ఆఫ్ కల్వకుర్తి, అబ్దుల్ ఖాదర్ రెసిడెంట్ ఆఫ్ కల్వకుర్తి, వీళ్ళు అంతా కలిపి ఒక టీమ్ ఫామ్ చేసి దే కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో వచ్చి మార్కెట్లో కొన్ని రోజు శాంపుల్ తీసుకొని ఇక్కడే సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఈ మధ్యలో టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ టీమ్ ఫార్మ్డ్ బై అవర్ DCP చక్రవర్తి గారు అండ్ అండర్ ఎస్ రఘవేంద్ర, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్, SI నరేందర్, శ్రీశైలం, షేక్ బురాన్, నరసింహులు అండ్ అదర్ స్టాఫ్ అందరు కలిపి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద బేస్ చేసి రేడ్ చేసి చెయ్యి పెట్టకుండా
हैदराबाद साइबर क्राइम पुलिस स्टेशन फेक कॉल सेंटर पड़ा जरिए వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్లో మనం ఏదైనా టైప్ చేసినప్పుడు అడ్రస్సెస్ వచ్చే దగ్గర పైన యాడ్స్ వస్తాయి. వీళ్ళు ఆ యాడ్ స్పేసెస్ పర్చేస్ చేసి ఆ యాడ్ స్పేస్లో కస్టమర్ కేర్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కస్టమర్ కేర్ అని చెప్పి ఒక యాడ్ పెట్టుకుని వేల నెంబర్స్ అందులో ఎంటర్ చేసి వీళ్ళు మల్టిపుల్ ఈ యాడ్స్ పర్చేస్ చేసి వీళ్ళ పేర్లే రిపీటెడ్గా వేల వాళ్ళచేతే మళ్ళీ దాన్ని గూగుల్ ఎట్లా పని చేస్తుందంటే ఎక్కువ హిట్స్ అయితే అది పైకి వస్తుంది. ఇప్పుడు ఇది నెంబర్ వన్ ర్యాంక్. సో వీళ్ళు వాళ్ళ వాళ్ళచేతే దాని మీద హిట్స్ ఎక్కువ పిచ్చుకుని దానికి ఎక్కువ లైక్స్ వచ్చేలాగా హిట్స్ వచ్చేలాగా చూసి వీళ్ళు వీళ్ళ ఫేక్ కాల్ సెంటర్ పైన ఫస్ట్ వచ్చేలాగా వీళ్ళు ఎన్సూర్ చేసుకున్నారు. చేసుకుని వీళ్ళు రామానందపూర్లో ఒక కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. ప్రతి వీళ్ళదే మ్యాక్సిమం హిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీళ్ళదే కనపడుతుంది. సో చాలామంది వీళ్ళదే ఒరిజినల్ కాల్ సెంటర్ అనుకుని వీళ్ళకి కాల్ చేస్తారు. వీళ్ళ ఒక కాల్ సెంటర్ ఫుల్ ఫ్లెజ్ కాల్ సెంటర్ ఒకటి రామానందపూర్లో పెట్టడం జరిగింది. అక్కడ చాలామంది ఎంప్లాయీస్ చేత ఫోన్స్ అన్నీ పెట్టి వీళ్ళు కాల్ సెంటర్ అంటున్నారు. మనం రికవర్ చేసినవి 555 ఫోన్లు మొత్తం వీళ్ళు అంత భారీ లెవెల్లో వీళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇలాంటివి ఇక్కడే కాకుండా మనకి బెంగళూరు, వైజాగ్, చెన్నై, బాంబే ఇలాంటి సిటీస్లో కూడా వీళ్ళు ఇవన్నీ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు లోకల్గా టెక్నీషియన్స్ని హైర్ చేసుకుని వాళ్ళే కంపెనీ టెక్నీషియన్స్గా నమ్మించి వాళ్ళే రిపేర్ చేసేలాగా చేస్తారు. ప్లస్ వీళ్ళు రెగ్యులర్గా కంపెనీ ఛార్జ్ చేసేదానికన్నా 30-40% వీళ్ళు ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా కంపెనీకి వెళ్ళే ఈ కాల్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళకి వచ్చేలా చూసుకుని ఎక్కువ మొత్తంలో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. మన ఎక్కువ మన దగ్గర దొరికిన దాంట్లో మనకి శాంసంగ్, వర్ల్పూల్, గోద్రేజ్, ఎల్జీ ఎక్కువ ఏసీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, కూలర్స్ ఇవి ఎక్కువ వీళ్ళు సర్వీసింగ్ కింద చేస్తున్నారు. టెక్నీషియన్స్కి వీళ్ళు టెక్నీషియన్స్ కూడా వీళ్ళు రెగ్యులర్ కంపెనీ సర్వీస్ సెంటర్ అని చెప్పి వాళ్ళు వాళ్ళందరి చేత కూడా నమ్మిస్తున్నారు. ఇలా చాలామంది ఈ రకంగా ఎక్కువ అమౌంట్ వీళ్ళకి చెల్లించుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు ఒరిజినల్ రెగ్యులర్ కాల్ సెంటర్ ఎప్పుడు మొబైల్ నెంబర్స్ ఇవ్వరు. ఎనీ ఎస్టాబ్లిష్ కంపెనీ ఆర్ సర్వీస్ సెంటర్ వాళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ కానీ ఏదైనా కూడా ఒక థంబ్ రూల్ ఏంటంటే మొబైల్ నెంబర్స్ వస్తే ఆ కస్టమర్ కేర్ అని చెప్పి మొబైల్ నెంబర్ వచ్చిందంటే అది ఫేక్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ల్యాండ్లైన్ నెంబర్ కానీ అదర్వైజ్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ 1800 స్టార్ట్ అయ్యే నెంబర్స్ అయితే దే ఆర్ మోస్ట్ లైక్లీ టు బి జెన్యున్, ఎందుకంటే అది ఫిక్స్ లైన్ ల్యాండ్ లైన్ కాబట్టి వాళ్ళు మోసం చేయలేరు. ల్యాండ్ లైన్ ఉన్న దగ్గర అయితే మటుకు కస్టమర్ కేర్ అని చెప్పి ల్యాండ్ లైన్ వస్తే సారీ మొబైల్ నెంబర్ వస్తే
It is most likely a fraud. एनएमसी के साथ अब मर्ज से पाएं छुटकारा। शुगर पर कंट्रोल, दिमाग को तकवीत, जिस्म के मुदाफती निजाम और मर्दाना ताकत में इजाफे के लिए एनएमसी प्रोडक्ट्स का करें इस्तेमाल। डायबिटिक क्यूर, जीजाइम, एडवांस स्टिम सेल, नाइट राइडर स्लिम ट्रिम के अलावा दीगर अमराज जैसे कमर दर्द, जोड़ों का दर्द, बवासीर, गुर्दे की पथरी और कोलेस्ट्रोल जैसे अमराज के लिए मुकम्मल और कामयाब इलाज आज ही राब्ता करें। जिमरिज ग्रुप, डिस्ट्रीब्यूटर तेलंगाना, एनएमडीसी रोड, गुलशन-ए-बियाबानी, विजयनगर कॉलोनी, हैदराबाद।